తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. హైదరాబాద్ ఉప్పల్లో గిరిజన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం బంజారా భవనాన్ని నిర్మించారని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్ పాల్గొన్నారు. బంజారా భవన్ ఎట్లా కట్టామో మనం చూసుకున్నాం. బంజారేశ్వర పెద్ద మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఆ మీటింగ్ కూడా మీరు అంతా వచ్చారు. ఎవరు చేయలేదు చరిత్ర, ఎవరు చేయలేదు. అదే విధంగా తండాలను గ్రామ పంచాయతీల చేస్తారైతే మాట్లాడిందో తెలంగాణ తెచ్చుకుందాం. తెచ్చుకున్న తర్వాత గ్రామ పంచాయతీ చేసుకుందాం తండాలని చెప్పి గౌరవ పెద్ద కేసీఆర్ చెప్పారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసి విలేజ్ కు గతంలో రోడ్లు లేక కరెంట్ లేక నానాబస్ రోడ్ల తండాలను ఈరోజు గౌరవించిన విధంగా రోడ్లు వేసుకోవడం ఆ తండాలను మరి పంచాయతీరాజ్గా గుర్తించి లైట్లు విలేజ్ గౌరవ చేసుకుని చూస్తా ఉన్నాం. మరి గతంలో ఏమన్నా లేకుండా 10% రిజర్వేషన్ సిస్టమ్ కూడా పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన సంగతి మీకు తెలుసు. మరి సెంట్రల్ గవర్నమెంట్ పెండింగ్ లో పెట్టే సంగతి మీకు అందరూ తెలిసిన వాళ్ళకి మరి చేస్తేనే రైతు బీమా పథకాలు కానీ రైతు బంధు పథకాలు కానీ వాళ్ళకి అమలైతాయనే ఉద్దేశంతో పోడు భూములను కూడా రిజిస్టర్ చేస్తారని చెప్పి మొన్ననే మరి బంజారా భవన్ ఇరగేసినట్టు గౌరవ ప్రజలు కేసీఆర్ గారు చేసిన సంగతి మీకు అందరూ తెలుసు. లైట్లు ఎట్లుండే గతంలో మంచి కేబుల్ వేసుకున్నాం, రోడ్లు ఎట్లుండో చూసాం, బీటీ రోడ్లు వేసుకున్నాం. మరి అదేవిధంగా నల్ల కనెక్షన్ మరి ఇంటి నల్ల కనెక్షన్ పైప్ లైన్ పెద్ద వేసుకొని చేసుకున్నాం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుచుకున్నాం. ఇప్పుడు గిరిజన బస్సు అంటే ఒక బ్రహ్మాండ బస్సుగా మరి ఈ ప్రాంతంలో ఏర్పరచుకున్నాం.